అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్స్ తో షాక్ ఇస్తున్నారు. గౌతమ్ తిన్ననూరిని పక్కన పెట్టి బుచ్చుబాబుకి ఛాన్స్ ఇచ్చారు చరణ్. తన అప్కమింగ్ సినిమాకి డైరెక్టర్ ని మార్చేసిన చరణ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా మార్చేద్దామని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. కెరీర్ లో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవిశ్రీని పక్కన పెట్టి చరణ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నారు? తనకు కలిసి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకెళ్లబోతున్న రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేద్దామని ఆలోచిస్తున్నారు రామ్ చరణ్. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ప్లేస్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ని లైన్ లోకి తీసుకొస్తున్నట్టు టాక్ నడుస్తోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ అనుకున్నారు. కానీ ఇప్పుడు డిఎస్పి ప్లేస్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ని రీప్లేస్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ కి ఆల్రెడీ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన రంగస్థలం సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమాలో పాటలు సౌత్ మొత్తం సూపర్ హిట్ అయ్యాయి. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టి రెహమాన్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు చరణ్. నిజానికి చరణ్ శంకర్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాకే రెహమాన్ తో మ్యూజిక్ చేయించాలి అనుకున్నారు. కానీ అది వర్కౌట్ అవలేదు. అందుకే బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాకి రెహమాన్ నే ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. బుచ్చిబాబు ఇంతకు ముందు చేసిన ఉప్పెన సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. అటు చరణ్ కి ఇటు బుచ్చిబాబుకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దేవిశ్రీని పక్కన పెట్టి రెహమాన్ తో వర్క్ చేయాలనుకోవడం వెనుక రీజన్ ఏంటో అని తెగ ఆలోచిస్తున్నారు జనాలు.